ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వేమిరెడ్డి దంపతులు ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలకు స్థానిక జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. జనసేన అభిమానుల సమక్షంలో భారీ కేకును వీపీఆర్ దంపతులు కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆదర్శ రాజకీయాలకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివారన్నారు. తన విజయంలో జన సైనికులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుడి హరికుమారెడ్డి, టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, వీరేంద్ర చౌదరి, మల్లారెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పవన్ రెడ్డి, శేఖర్, వెంకి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి రావడం యువకులు, మెయిన్ యువకులు చూస్తున్నాం ఇంత ఉత్సాహంగా. బ్లడ్ డొనేషన్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి మనం జీవితం ఇచ్చినట్టు. మీరు డొనేట్ చేసే బ్లడ్ ఆ టైంలో ఎవరైనా ఈ బ్లడ్ ఉపయోగపడినప్పుడు దాన్ని ఒకరికి మనం జీవితం ఇస్తున్నాం. ఎవరిచ్చినా గొప్ప దానం ఇది. బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప దానం మనం చేసేది. మీ అందరూ కూడా చేసే కార్యక్రమం కూడా డాక్టర్లు చెప్పేది 3 నెలలకు ఒకసారి ఇస్తే మన హెల్త్ కూడా మంచిదని. మీరు అనిపించవచ్చు ఈరోజు ఇస్తున్నామని, కానీ 3 నెలలకు ఒకసారి ఇచ్చిన బ్లడ్ డొనేషన్ చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఎవరికో మనం ప్రాణం ఇస్తున్నాం తెలియకుండా, మీకు తెలియకుండా మీరు ఇస్తున్నారు. సో మనందరం ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అఫ్కోర్స్ మీ అందరికి తెలుసు పవర్ స్టారు, సూపర్ స్టారు, నిజంగా కూడా గొప్ప వ్యక్తి. ఈరోజు మేము దాదాపు 1 గంట కలిసాము ఇద్దరం పోయి. అతను ప్రిన్సిపల్స్ నిజంగా కూడా చాలా గొప్ప ప్రిన్సిపల్స్. మీరందరూ ఫాలోవర్స్ మీకు చెప్తున్నాను, ఆ అవకాశం వచ్చిందో లేదో ఆయన్ని కలిసేదానికి, కానీ అతను ప్రిన్సిపల్స్ మటుకు మీకు చెప్తున్నా ఖచ్చితంగా చాలా ప్రిన్సిపల్డ్ పర్సన్. ఆయన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కాండి, ఆయన ప్రిన్సిపల్స్ ని కూడా ఫాలో కాండి. ఆయన కూర్చున్న కాడి నుంచి ఏ పోర్ట్ఫోలియో ఆయనది ఉందో ఆ పోర్ట్ఫోలియో గురించి సబ్జెక్టు A to Z తెలుసుకోవాలని ఆయన టేబుల్ మీద, మీరందరికీ తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, పుస్తకాలు పెట్టుకున్నాడు. దాదాపు ఈ హైట్ లో ఉన్నాయి 6-7 పుస్తకాలు. ఎందుకు సార్ ఇవన్నీ పెట్టుకున్నారు అని, నాకు సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ కొంత పర్సంటేజ్ తెలుసు. మొట్టమొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఎన్నో ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనకందరికి ముఖ్యంగా ఆదర్శప్రాయులు. అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నేను క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఇలాగే ఈ పిల్లలందరూ ఇలాగే అరిచేవాళ్ళు, వాళ్ళందరూ అని నాకు తెలుసు. అందుకనే నేను ఈరోజు యువకులు అని చెప్తున్నాను. మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు, నాతో నడిచారు, నన్ను ఎన్నింటి గెలిపించారు. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు,
అనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను. నెల్లూరులో ఇంతమంది అభిమానులు ఉత్సాహం ఏంటి, ఆ యువకులు ఎంతమంది పాకున నేను ఆశ్చర్యపోయానని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కలిసిన రోజు ఆయన మాకు చెప్పారు. అది ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లా అంతా పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు యువకులందరూ అని చెప్పి, ఇదే విధంగా మనమందరం తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ కలిసిమెలిసి ఉన్నాం. తెలుగుదేశం నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు అందరము ఇలాగే కలిసి ముందుకి నడవాలని, నాయకుల్ని కూడా ఎప్పుడైతే కార్యకర్తలు కలిసిమెలిసి ఉంటారో దాంతోటే నాయకులు కూడా అలాగే ముందుకు నడుస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ మీరు ఇలాగే కలిసిమెలిసి ఉండే విధంగా పొరపంచాలు లేకుండా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంగా ఇలాగే మీరందరూ మాకు సహకరించాలని, ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేస్తున్న ఎంతో మంది కాలేజీ పిల్లలు ఉన్నారు. మచ్చకు వెంకటేశ్వర కాలేజ్, గీతాంజలి కాలేజ్ కొన్ని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ. మీ కాలేజ్ ఏంటయ్యా? గీతాంజలి. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం విద్యార్థులకి చాలా అవసరం, యువకులకి కూడా చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కోరు నియోజకవర్గంలోని గంగపట్నం గ్రామంలో హరికుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోదరులు హరికుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ఈనాటి విశిష్ట అతిథి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన కోరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పునిజ పవన్ కళ్యాణ్ గారికి, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత మరియు కోరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిలిచి పిలవగానే ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే 62 ఏళ్ల చరిత్ర తిరగరాసి క్లీన్ కోవూరు వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని స్థాపించడానికి 62 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ది లేడీ లెజెండ్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే నన్ను వెన్నంటి ఉండి నడిపిస్తూ ఇటువంటి ప్రోగ్రాం అన్నిటికీ కూడా ప్రతి కార్యక్రమానికి వెన్ను తట్టి అండదండగా ఉంటున్నటువంటి మా అన్నగారు యువ నాయకులు శ్రీ దుబ్బూరి కళ్యాణ్ రెడ్డి గారికి, అలాగే మరో అన్నగారు నెల్లూరు జిల్లా డిప్యూటీ సీఎం శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ కోటూరు కమలాకర్ రెడ్డి గారికి, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు మా గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం 2000 సంవత్సరంలో మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొదట్లో 3 క్యాంపులు ఇచ్చేవాళ్ళమి, రాను రాను 2 క్యాంపులు చేసాము. లాస్ట్ టైం మార్చి 17వ తేదీ 500 పైగా ఇచ్చాము. ఈరోజు మొదటిసారి 1000 క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక పాదాభిందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారులు మూలదాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు. అలాగే సూర్య పర్వత అంతర్జాతీయ పర్వతారోహకుడు సూర్య కావచ్చు, మా తమ్ముడు శేఖర్ కావచ్చు, కేక్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా, తర్వాత మా టీం నెక్స్ట్ జనరేషన్ జనసేన టీం కావచ్చు, అందరికి కూడా హృదయపూర్వక పాదాభిందనాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ ప్రణవ్.
బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుదీప్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.